కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ అధిక ధరలను తగ్గించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్లపై విపరీతమైన అధిక ధరలు పెంచడం చాలా దారుణమని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ కార్పొరేటర్లతో చేతులు కలిపి సామాన్య ప్రజలపై పెనుభారాన్ని మోపడం దారుణమని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి విలువపై ఆస్తి పన్ను, చెత్తపై చెత్త పన్ను మోపి మోడీతో చేతులు కలపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, అదేవిధంగా నిత్యావసర సరుకులు వస్తువుల ధరలను అదుపు చేయాలని, అలా చేయకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు వసంతరావు బాబురావు తదితరులు పాల్గొన్నారు. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలని, నశించాలి బీజేపీ నిరంకుశ విధానాలు, నశించాలి బీజేపీ నిరంకుశ ఆర్థిక విధానాలు. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, పెరిగే ధరలకు వద్దే.